2018 లో ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 2018లో చైర్మన్ ట్రిబ్ గా ఉన్న నోటిఫికేషన్ కాపీ ఇది. 2018 ఏదైతే 2017లో ట్రిబ్ ఫామ్ అయిన తర్వాత 2018లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే ఆ రిక్రూట్మెంట్ బోర్డు కి సంబంధించి చైర్మన్ గా ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ కాపీ. ఈ నోటిఫికేషన్ కాపీలో చాలా స్పష్టంగా ఏదైతే రూల్స్ ఉన్నాయో వేకెన్సీస్ పొజిషన్ లో చాలా స్పష్టంగా జిఓఎస్ నెంబర్ 81 ని ఫాలో అవుతాము. ఆ జిఓఎస్ నెంబర్ 81 లో ఏంటంటే ఏవైతే వేకెన్సీస్ ఉంటాయి అవి నెక్స్ట్ నోటిఫికేషన్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయని చాలా స్పష్టంగా జిఓఎస్ నెంబర్ 81 లో చాలా క్లియర్ గా పాయింట్ నెంబర్ 9 లో చాలా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. ఈ జిఓఎస్ నెంబర్ 81 కూడా ఏదైతే 22/2/1997 లో జిఓఎస్ నెంబర్ 81 వచ్చింది దాన్ని చాలా క్లియర్ గా జిఓఎస్ నెంబర్ 81 ని అదే అంశాన్ని 2018 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సార్ మీరేదైతే చైర్మన్ గా ఉన్నప్పుడు మీరు అదే రూల్ పొజిషన్ ని పెట్టి జిఓఎస్ నెంబర్ 81 ని ఫాలో అవుతామని చెప్పి మీరు దాని ప్రాతిపదికనే ఆ రోజు మీరైతే ఉద్యోగ భర్తీ ప్రక్రియని మీరు నోటిఫై చేసి మీరు ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరిగింది. ఈ రోజు మీరు ఆ రోజు 2018లో నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఆ రోజున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి మీరైతే సంబంధించి ఆ బోర్డు చైర్మన్ గా వివరిస్తున్న మీరు దీని వలన ఇబ్బంది జరుగుతుంది ఏదైతే సంబంధించిన స్టూడెంట్స్ కి వేకెన్సీస్ 1:1 పిలిస్తే నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రాదు అని చెప్పి మీరు భావించింటే అప్పుడే మీరు ఈ జిఓఎస్ నెంబర్ 81 లో మార్పులు చేర్పులు తీసుకొని వస్తే 2023లో ఏదైతే మళ్ళీ ఈ బోర్డుకి సంబంధించి 2023 బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన గురుకుల నోటిఫికేషన్ రెండోసారి ఇచ్చిన గురుకుల నోటిఫికేషన్ లో కూడా సేమ్ అదే రూల్ పొజిషన్ ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. వేకెన్సీ రూల్ పొజిషన్ సేమ్ రూల్ పొజిషన్ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. ఈ రూల్ పొజిషన్ లో కూడా చాలా క్లియర్ గా ఏమని రాసి ఉంది, ద రిక్రూట్మెంట్ విల్ బి మేడ్ టు ద వేకెన్సీస్ నోటిఫైడ్ బిఫోర్ ద ఎగ్జామినేషన్, దేర్ షెల్ బి నో వెయిటింగ్ లిస్ట్ యాజ్ పర్ జిఓఎస్ నెంబర్ 81, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ 22/2/1997, ఇఫ్ ద అడిషనల్ వేకెన్సీస్ ఆర్ రిపోర్టెడ్ బై ద గవర్నమెంట్ అండ్ అడెండమ్ టు బి ద ఎఫెక్ట్ విల్ బి ఇష్యూడ్ అని వెరీ క్లియర్ గా మీరు 2018లో ఏదైతే ఉండే సేమ్ అదే 2023 ఏదైతే 2022 నోటిఫికేషన్ లో కూడా చాలా స్పష్టంగా అదే రూల్ పొజిషన్ ని కూడా పెట్టడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని 2018లో ఎప్పుడైతే మీరు చైర్మన్ గా ఉండే నిజంగా ఈ వాస్తవ పరిస్థితులు సరే మీ లెక్క నేను పెద్దగా చదువుకోకపోయినా సార్ నేను ఒక డాక్టర్ని కాకపోతే మీరు ఈ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి మీకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి దూరదృష్టితో మీరు ఆలోచిస్తా ప్రతి సమస్య పైన పదే పదే మీరు మాట్లాడతారు కాబట్టి 2018లో నిజంగా దూరదృష్టితో మీరు ఆలోచించింటే ఆ రోజు ఈ వాస్తవాలు ఆ రోజున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి మీరు వివరించింటే జిఓఎస్ నెంబర్ 81 లో మార్పులు చేర్పులు తీసుకొని వచ్చింటే 2022లో సేమ్ అదే రూల్ పొజిషన్ వచ్చేదా మొదటి ప్రశ్న. ఇంకొకటి బహుశా మీరు మర్చిపోయారేమో ఈ రోజు మీరు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, బిఆర్ఎస్ పార్టీలనే ఈ యొక్క మీరే అన్నారు మేమిచ్చిన నోటిఫికేషన్లు మీరిస్తున్న ఉద్యోగాలు అని, మీరిచ్చిన నోటిఫికేషన్ లోనే ఈ ప్రాబ్లంలన్నీ ఉన్నాయి, ఈ రోజు సమస్యలన్నీ ఉత్పన్నం కానికి కారణము కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆలోచన లేకుండా ఏదైతే సంబంధించి నిపుణుల మాటలు వినకుండా మరి బహుశా 2018లో మీరు చెప్పిండ్రా చెప్పలేదా, మరి మీ మాట కేసీఆర్ గారు విన్నారా వినలేదా మీరే సమాధానం చెప్పాలి దానికి. దాన్ని బేస్ చేసుకుని నేను చెప్పిన 2018లో మీరు మార్పులు చేర్పులు తీసుకొని వచ్చింటే ఈ రోజు 2022లో ఆ నోటిఫికేషన్ లో ప్రాసెస్ వచ్చేది కాదు. ఏదైతే 2023 నోటిఫికేషన్ లో 2023 నోటిఫికేషన్ లో ప్రాసెస్ వచ్చేది కాదు, ఈ రోజు ఆ సమస్య ఉత్పన్నం అయ్యేది కాదు. అయినా కూడా ఈ సమస్యని పరిష్కరించాలే ఏ రకంగా పరిష్కరించాలనే ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు సంబంధించిన డిపార్ట్మెంట్ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ సమస్య పరిష్కారానికై మేము కృషి చేస్తున్నాము. అవన్నింటినీ పక్కన పెట్టి మాకేం సంబంధము మేమేం చేస్తామంటే 100% సార్ నేను సిద్ధంగా ఉన్నాను. ఏదైతే మీరు అన్నట్టు వాస్తవానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని రమ్మనండి, లేదా వారికి ఆరోగ్యం సహకరించకపోతే వారి యొక్క తనయుడు
ఏదైతే షాడో ముఖ్యమంత్రి లెక్క మొన్నటి లెక్క పనిచేశాను చెప్పుకుంటున్నా. కలవకుండా తారక రామారావు గారిని రమ్మనండి, తనతో పాటు వాళ్ళ బావ హరీష్ రావు గారిని కూడా ఎంటబెట్టుకొని రమ్మనండి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు రండి. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి చాలా లెక్కలు తేల్చుకునేది ఉంది. ఏదైతే మీరు చేసిన మోసాలు కానీ, మీరు ఇచ్చిన వాగ్దానాలు, ఎన్ని మోసాలు చేసిర్రు, ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఈ రోజు ఈ సమస్యలన్నింటికీ కారకులు ఎవరు, అసలు జియో 46 తెచ్చింది ఎవరు, 2018లో ఈ జియో నెంబర్ 81 మార్పులు చేర్పులు చెయ్యంది ఎవరు, ఇవన్నిటిపైన చర్చనికి నేను కూడా సిద్ధంగా ఉన్నా. మరి కేటీఆర్ గారిని తీసుకొని వస్తారా, కేసీఆర్ గారిని తీసుకొని వస్తారా, హరీష్ రావు గారిని కూడా వెంట పెట్టుకొని వస్తారా? సమయము తేదీ స్థలము మీరు నిర్ణయించుర్రి. మీరు చెప్పిన తేదీకి, చెప్పిన సమయానికి, చెప్పిన స్థలానికి నేను రానికి సిద్ధంగా ఉన్నా. ఏదైతే మీ అంతా ఎక్కువ చదువుకోకపోయినా, ఏదైతే సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఆ లీకేజ్ సమయంలో అదృష్టో శాతము నా చదువు అంతా కూడా, నా అయితే ఇంటర్మీడియట్ గానీ నా స్కూలింగ్ అంతా కూడా కాంగ్రెస్ హయాంలో జరిగింది కాబట్టి ఏ అవకతవకలు జరగకుండా, ఎక్కడ లీకేజ్లు జరగకుండా కంప్లీట్ చిత్తశుద్ధితోటి నా చదువు నేను పూర్తి చేసుకుని నేను డాక్టర్ వృత్తిగా, ఏదైతే కొద్దిగా ఆలస్యమైనా కూడా నా మెడిసిన్ ని కంప్లీట్ చేసుకుని ఈ రోజు నేను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గా కూడా ఒక ఎన్రోల్డ్ డాక్టర్ గా ఉన్నా. నాకున్న చదువుతోటి, నాకున్న జ్ఞానంతో, నాకున్న ఎవిడెన్సెస్ నేను బయటికి తీసుకొని వచ్చి పెట్టినా. ఎక్కడన్నా నా తరఫున తప్పులు జరిగితే నేను అంగీకరించి సిద్ధంగా ఉన్నా తప్ప, 80,000 పుస్తకాలు చదివినా, 90,000 పుస్తకాలు చదివినా నాకంటే పెద్ద జ్ఞాని ఈ భూమి పైన లేడని చెప్పని కేసీఆర్ గారి యొక్క వ్యవహారం లెక్క నా వ్యవహారం ఉండదు సార్. నాకు చాలా స్పష్టత ఉంది. మరి నిజంగా మీకు స్పష్టత ఉంటే కేసీఆర్ గారిని బయటికి వచ్చి ఈ వాస్తవాలు చెప్పమని చెప్పండి. ఆయన మాకు పాఠాలు చెప్పిన గురువులు, నిజాయితీగా నీతితోటి నేను పుట్టింది నా రాజకీయ అరంగేట్రం ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడి లెక్కనే ఉన్నా. నేను గత 11 సంవత్సరాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఏదైతే నా గురువులు నేర్పిరు, ఒక సిద్ధాంతాల పరంగా ఏ పార్టీలో అయితే ఉంటామో, దేంట్లో ఉంటామో ఆఖరి శ్వాస వరకు దాంట్లోనే ఉండాలని చెప్పి నాకు నేర్పిరు. నేను సంవత్సరానికి 3 పార్టీలు, ఏదైతే 3 ముగ్గురు వ్యక్తుల దగ్గరికి పోయే ఒక వ్యక్తిత్వం నాది కాదు. వాస్తవానికి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీని గతంలో మీరు తిట్టిన మాటలు, బిఎస్పి పార్టీలో మీరు ఉన్నప్పుడు గడీల గురించి మాట్లాడిన మాటలు, అవన్నిటినీ గుర్తు చేసుకొని అన్ని విషయాలపైన ఆ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబంకి ఒక్కరిని, తన్నీరు హరీష్ రావు గారిని వెంట పెట్టుకొని వస్తే మీరు ఎక్కడంటక్కడ బహిరంగ చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.